తూర్పు గోదావరి జిల్లా తుని న్యాయవాదులు నిరసన తుని బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన హామీలను గుర్తిస్తూ సుమారు 3 డిమాండ్లతో నిరసన నిర్వహించారు న్యాయవాదుల సంక్షేమ నిధికి 100 కోట్ల రూపాయలు జమ చేయాలని హెల్త్ కార్డులు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడిన న్యాయవాదులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నేస్తం युव न्यायवाद निधन चला अभिनंदन तुनी बार असोसिएशन सभ्यु हर्ष व्यक्त यूनियन संघ वे पे अन्न बार असोसिएशन मूड विषय निरसनजे जरूरी अदेटे गत राष्ट्र प्रभुत्म प्रकट वूपायन न्यायवाद संक्षेम निधि की వెంటనే జమ చేయాలనేటి నినాదంతో కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది రెండోది ఈ న్యాయవాదులు కూడా హెల్త్ కార్డ్ విషయం మీద కూడా హెల్త్ కార్డ్స్ ని మంజూరు చేయమని కూడా అడగడం జరుగుతుంది అలాగే ఈ లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల చేత వాళ్ళకి వ్యక్తిగత రుణాలు కూడా ఇప్పించమని కూడా ఈ నిరసన తెలియజేయడం కూడా ముఖ్య కారణం అలాగే వైఎస్ఆర్ లానేస్తము యువనాయవాదులకు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిధులను విడుదల చేయడం జరిగింది ఆయనకి మా భారతదేశం తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు తుని బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా అడ్వకేట్స్ అందరూ కూడా వారి యొక్క హక్కులకు సంబంధించినటువంటి విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వానికి మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా హెల్త్ కార్డుకు సంబంధించి అడ్వకేట్స్ చాలా సఫర్ అవుతున్నారు ప్రభుత్వం వారు అన్ని బడుగు బలహీన వర్గాలు అందరికి సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ కూడా వాళ్ళందరికీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది అలాగే లాయర్స్ ఎందు కూడా సానుభూతితోటి వారు వారికి హెల్త్ కార్డ్స్ను మంజూరు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా మేము అందరం కూడా కోరడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ సహాయ సహకారాలతోటి ఈ కోవిడ్ 19 లో సఫర్ అవుతున్నటువంటి ఆల్ అడ్వకేట్స్ అందరికీ కూడా బ్యాంక్ రుణాలను పర్సనల్ బ్యాంక్ రుణాలను వాళ్ళకి ఇప్పించి ఈ ఆపదలో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి మేము ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ కోవిడ్ 19 లో మాకు 100 కోట్ల రూపాయలు మాకు చాలా అవసరమై ఉన్నాయి దానికి రాష్ట్ర ప్రభుత్వం గత మానిఫెస్టోలో గాని ముఖ్యమంత్రి వారిలో తాలూకా నినాదంలో గాని వారు ఇస్తానని చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా తక్షణమే ఆ ఫండ్ని రిలీజ్ చేయడం ద్వారా కూడా న్యాయవాద మిత్రులందరికీ కూడా ఆదుకుంటారని చెప్పిన కూడా కోరుకోవడం జరుగుతుంది యువ న్యాయవాదులకు ఇస్తానన్నటువంటి ఏదైతే స్టైపెండ్ 5000 రూపాయస్ ఉన్నదో దాన్ని వారు తక్షణం నిన్న రిలీజ్ చేయడం జరిగింది దానికి గౌరవ ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా న్యాయవాదులు అందరి తరపున కూడా మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా యొక్క ఈ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మా న్యాయవాదులందరికీ కూడా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ తుని బార్ అసోసియేషన్ తరపున మేమందరం ప్రార్థిస్తున్నాం అదే విధంగా బార్ కౌన్సిల్ ఖర్చు పెట్టిన లెక్కలో చెప్పాలి చెప్పాలి।